రైట్ అండి, రైట్ అండి. మరి ఈ దేశం సంబంధించి మరి మనం మాట్లాడదాము వైసీపీ పథక ప్రతినిధి గజేంద్ర గారితో. గజేంద్ర గారు నమస్తే అండి. హలో గజేంద్ర గారు. గజేంద్ర గారు, మరి ఇప్పుడు పెన్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్న ఈ నేపథ్యంలో, అంటే ప్రభుత్వం అయితే ఎలా అయినా సరే వాళ్ళకి చేర్చాలి కాబట్టి 58 నెలలుగా ఇస్తున్నది, ఇంకా ప్రజల్లో ఇప్పుడు వేరే వేరే అనుమానాలు లేకపోతే వేరే వేరే భయాలు వాళ్ళ ఆందోళనలు తగ్గించడానికి, మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రకంగా ఇప్పుడు ముందుకు వెళ్ళబోతోంది, ఎప్పట్లోగా అందరికీ పెన్షన్లు అందే అవకాశాలు ఉన్నాయని మీరైతే చెప్తారు? ఎందుకంటే ఇవాళ చూసుకుంటే చిత్తూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది కలిశారు, మనం చూసాం దివ్యాంగులు, ఆయన వాళ్ళకి హామీ ఇచ్చారు లేదు చక్కగా మీకు తొందరలోనే అందుతాయి అని. మీరైతే ఏం చెప్తారు, ఏ రకంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతోందండి? ముందుగా ప్యానల్ అందరికీ, ఐఎస్ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో అవ్వాతాతలకు ఎవరికైతే పింఛన్లు ఇవ్వాలనో, ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి పింఛన్లు ఇవ్వడం ప్రారంభించాము. అనేక చోట్ల కూడా పింఛన్లు సజావగిస్తున్నాం. ఎవరైతే నడవలేని పరిస్థితి, ఎవరైతే మంచానికి పరిమితం అయి ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పించాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు, ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో పింఛన్లు ఆపేటువంటి పరిస్థితి ఉండదు. మా నాయకుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని తూచా తప్పకుండా ప్రజలకి సేవ చేసేటువంటి ఒక మంచి అవకాశాన్ని ప్రజలు కల్పించారు. దానికి అనుగుణంగానే మా ప్రభుత్వం కానీ మా నాయకుడు కానీ ముందుకెళ్తారు. ఈ పింఛన్ విషయంలో ప్రతిపక్షాలు కొన్ని నాటకాలు ఆడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడితే దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వస్తుంది, దాని ద్వారా మనకి ఓట్లు పడతాయి అనేసి ఒక దురుద్దేశంతో కొంతమంది కోర్టులకు వెళ్ళి పిల్లేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పింఛన్లు రాకుండా ఇబ్బంది పెట్టాలనేది వాళ్ళ యొక్క రాజకీయ దురుద్దేశం. మాకు అటువంటి దురుద్దేశం కూడా ఏది లేదు. మేము గతంలో 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఇచ్చాం, ఇప్పుడు అదేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు 3వ తారీఖు కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో లాస్ట్ 2023 సంవత్సరంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు అవన్నీ బేకారు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా 6వ తేదీలోపు పింఛన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు గజేంద్ర గారు, గజేంద్ర గారు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా మీకే ఇప్పుడు, అంటే మనకి రీసెంట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నారు, ఒక సినిమా రిలీజ్ అయితే లేకపోతే మద్య షాపుల దగ్గర అలాగే ప్రభుత్వ ఉద్యోగం పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అయితే ఇప్పుడు మరి ఏపీ సెక్రటరీ పెన్షన్లు ఇవ్వడానికి ఎందుకు ఉద్యోగులు మరి కనిపించట్లేదా? గ్రామ రెవెన్యూ సిబ్బంది కావచ్చు లేకపోతే సచివాలయ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా ఇళ్ళకి వెళ్ళి, వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి ఇస్తే ఏంటి తప్పు అంటూ ఆయన ఇప్పుడు చెప్పడం జరిగింది. దానికి కూడా మీరు ఆన్సర్ చెప్పండి. ఇదే విషయానికి వస్తే అంతకుముందు ఒక మాట మాట్లాడతా, ఈ పింఛన్ని మేమే ఆపినాము, మేమే కోర్టులో వేసినామని రాజమహేంద్రవరం ఉమ్మడి కూటమి అభ్యర్థి నిన్న మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళ పార్టీలో వ్యక్తులు కొంతమంది అలా మాట్లాడతారు, వీళ్ళు మళ్ళీ మళ్ళీ బూటకప్పు మాటలు మాట్లాడి మళ్ళీ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. రెండో విషయం, సచివాలయ సిబ్బంది ద్వారా కానీ లేకపోతే వేరే సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేయవచ్చు కదా అని వీళ్ళు మాట్లాడతారు. అదే వ్యక్తులు ఇవాళ నిన్న కొన్ని మాటలు కొంతమంది టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన నాయకులు కొన్ని మాటలు మేము విన్నాం. దాంట్లో ఏమంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఎలాగో అలాగా ఆపేశాం మనము ఓటర్ని ప్రభావితం చేయకుండా, మరి సచివాలయ సిబ్బంది కూడా ఆపాలి, వాళ్ళు కూడా ఇవ్వకుండా చేయాలి, ఎందుకంటే సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, వైఎస్ఆర్సీ ప్రభుత్వమే కదా, కాబట్టి దాన్ని కూడా మనము కోర్టులో పిల్లి ఇవ్వడానికి రెడీగా ఉండాలని కొంతమంది. హలో, ఓకే గజేంద్ర, ఎలాగ ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మాట్లాడండి కాబట్టి మేమేమంటున్నాం అంటే మేము ఎలాగైనా ప్రజలకి మేలు చేయాలి, మంచి చేయాలి, ఆ మంచి ద్వారా మేము ప్రజాసేవ చేయాలి, వాళ్ళ యొక్క కష్టాలను మార్చాలి, పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము చెప్పినటువంటి అనేక అంశాలు 99% అంశాలను మేము పూర్తి చేసి గర్వంగా మేము పెన్షన్ అయితే కాదండి, ఒక మామూలుగా మీరు చెప్పారు ఇవాళే స్టార్ట్ చేశారు, చాలా మంది అందుకున్నారు పెన్షన్లు అంటున్నారు, అయితే ఫుల్ ప్రెజర్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా
ఇది ఎప్పట్లోగా అంటే కంప్లీట్ చేయగలరు అని అనుకుంటున్నారు, లేకపోతే అసలు ఎప్పుడు మరి బాహాటంగా అంటే బయటికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వెళ్ళండి, లేకపోతే ఇక్కడ మీ దగ్గరికి వీళ్ళు వస్తారు, వీళ్ళ ద్వారా పంపిణీ చేస్తున్నాం అని ఒక అంటే ఒక క్లియర్ కట్ ప్రకటన ఏం చెప్తారు? మేము 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి పింఛన్లు ఇవ్వడం స్టార్ట్ చేసాము. 6వ తేదీ వరకు ఈ పింఛన్ కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ను అందుబాటు అందించడానికి ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంది. ఇందులో సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వీళ్ళంతా కూడా పాల్గొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఎవరైతే రాలేకుండా పింఛన్ తీసుకోలేకుంటున్నారో వాళ్ళకి ఇంటి దగ్గర వెళ్ళి పింఛన్ ఇచ్చేటువంటి సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఎవరు కూడా అభద్రవాదం పడకుండా, బాధపడకుండా ఎవరు కూడా ప్రతిపక్షాలు చెప్పేటువంటి మాటలు, ఎందుకంటే ఇంత ముందుగానే నేను ఒక 3 గంటలకి మా ఏరియాలో అలా పోతే తమిళనాడు బార్డర్ లో నేను ఒక ముసలాయంతో ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆయన తమిళ్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, నాయన మాకు పింఛన్ వచ్చేదాన్ని కూడా పలానా వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆపేశాడు, మేము అనేక టీవీలో చూస్తున్నాము, అనేకటువంటి ఫోన్లలో చూసాము, ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకరోజు ఏం అటు అంటాడు ఒకరోజు ఇటు అంటాడు అనేసి వాళ్ళు తమిళ్లోనే తిట్టుకునేటువంటి పరిస్థితి ఉంది బార్డర్ లో. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఏ అవతాతను కదిలించినా క్షుణ్ణంగా, ఎందుకంటే గతంలో ఎవరు ఏం చేసినా కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు రాసేటువంటి రాతలు చూపించేటువంటి వీడియోలు వాయిస్ మాత్రమే వినిపించేది. కానీ ఈ రోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతున్నది నిమిషాల్లో క్షణాల్లో వాళ్ళకి తెలుసుకునేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి వాళ్ళ రాతలు, వాళ్ళ కోతలు, వాళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే రైట్ అండి. మరి